అప్పుడప్పుడు ఇటువంటి అదృష్టాలు పడతా ఉంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, వాతావరణం అంత బాగలేదు, సరే ఇక్కడికి వచ్చి కొంచెం ప్రాణం పొందుదామని వచ్చాను. మధ్యాహ్నం నుంచి ఇంట్లో కూర్చొని మురిగిపోయి కవి సంగమంకి వస్తే కొంచెం ప్రాణవాయువు చేయవచ్చు అని వచ్చా. నిజం ఏదో అతిశయోక్తి కాదు. వస్తే ఇంకొక దృష్టి పెడుతుంది పుస్తకం. కవి సంగమమే కాదు, కవి సంగమం చేసిన పని ఇది సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు. కవులు తయారు చేయొచ్చు అని మా యాప్ గుర్తు చేశాడు. కవులు తయారవుతారా? ప్రతి ఒక్కడిలో కూడా కవి ఉంటాడు. యాకూబులు అంటాడు వాడు బయటికి లాగుతాడు. కొంచెం పక్కన నుంచి బుధం తట్టి నువ్వు కవిత్వం రాయగలవు, నువ్వు కవివే అని ఒక ధీమ ఇవ్వగలిగితే చాలు. వండర్ఫుల్ థింగ్ ప్రాబ్లం. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నాను ఎవరిని కలవబోతున్నావు, మనుషుల్ని కలవబోతున్నాను అనుకున్నాను. కవులుంటే మనుషులే కదా, మనుషులయ్యే క్రమంలో కవులుగా అవుతారు. కవులయ్యే క్రమం అంటే మనుషులు అయ్యే క్రమం. మనిషి మనిషిగా మారటం అనేది ఒక ప్రాసెసే. ఒక 50-60 ఏళ్ళ నుంచి ఈ వ్యాసంలో పడిపెట్టుకుంటున్నాం. ఒక నిజం చెప్తాను, నేను కవి కాకపోయినట్టే గత గోండా ఉండేవాడిని. హైదరాబాద్ సగం కొనేసి ఉండేవాడిని, లేకపోతే మింగేసి ఉండేవాడిని, కబ్జాలు వేసి ఉండేవాడిని, మాటలు చేసిండేవాడిని. ఒక ఆయన అన్నాడు నేర మాటలు కాదు, నువ్వు కవి అయ్యి దేశాన్ని రక్షించేవాడు. అదేందయ్యా ఈ షార్ప్నెస్, ఈ గొడవను చూసాక కవి కాకపోయినట్టే ఇట్ విల్ బి ఇట్ విల్ హ్యావ్ బికమ్ మోర్ డిస్ట్రక్టివ్ అన్నాడు. మనలో ఉండే శక్తి డిస్ట్రక్టివ్ అవుతుంది, కన్స్ట్రక్టివ్ అవుతుంది. కవిగా మారటం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. లేకపోతే నోటెడ్ మర్డరర్స్ కానీ, నోటెడ్ థీవ్స్ కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, గొప్ప ప్రతిభాశాలు నా దృష్టిలో ప్రతిభాశాలు అంటే కవిత్వం రాసేవాడు కానక్కర్లేదు, వాటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, రాంగ్ డైరెక్షన్లు ఏంది అంతే తప్పించే. ఈ అవారి ఇంకా గ్యాప్ ఇచ్చినప్పుడు తిరగేసాను. దీంట్లో మొట్టమొదటి పోయమే సిద్దిపేట మీద రాశాడు, సిద్దిపేట లేబర్ అడ్డా మీద రాశాడు. అతని ఇప్పుడు మొక్కజొన్న కండే ఆలోచిస్తున్న వాడు వస్తువుని దేవుడు అడుకోవాలి తప్ప రెడీమేడ్గానే ఉంటాయి అనుకోండి వస్తువులు. మన చుట్టూ వస్తు ప్రపంచం ఉంది, మనుష్య ప్రపంచం ఉంది. అందుకని అన్వేషణ రెండు రకాలుగా జరిగింది. ఒకటి వస్తువుని దేవుడు అడుకోవాలి, వస్తువు సందర్భాన్ని బట్టి మారిపోతుంది, కాలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, సామాజిక రాజకీయ సందర్భాలను బట్టి మారి. ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే ఈ వస్తు అన్వేషణ ఇంకా జరగాలి, మొదలవుతుంది వస్తు అన్వేషణ. వస్తు దారిద్ర్యం అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. దేని గురించి రాయాలి, ఎవరిని గురించి మాట్లాడాలి? అందుకని కవి నిరంతర అన్వేషి అవ్వటం అనేది ఈ కొత్త కవుల్లో కనపడుతున్నారు. కొత్త వస్తువుల్ని ఎన్నుకుంటున్నారు, కొత్త వస్తువుల గురించి మాట్లాడుతున్నారు. ఈ వాడి దగ్గర ముగ్గురు కవులు కానీ, ఈ అశోక్ అవారి కానీ, మా ఇద్దరు అన్నట్టుగా ఒక ప్రామిస్ ఇచ్చారు, వాడు ఒక వాగ్దానం ఇచ్చారు. ముందు ముందు ఎట్లయినా మట్టి అయినా మనిషి అయినా అని ఒక పోయిన ఉంది, ఇటు చదవండి. ఏ లాట్ ఆఫ్ ఫైర్ ఇస్తే మా
సత్యం శవానికిను మనిషికి తేడా ఏంటంటే మనుషులు అగ్ని ఉంటుంది, శవంలో ఉండదు. అందుకని శవం శరలాగా ఉంటుంది, మనిషి వెచ్చగా ఉంటుంది. మీరు చదవండి వద్దు, తర్వాత చదువు మీరు చదువుకోండి ఈ పుస్తకం. నాకు ఇందాక రెండు గుర్తు పెట్టుకున్నాను. గొడ్లే సంఖ్య అని ఒక పోయిన తెలంగాణలో లేదా ఉత్తరాంధ్రలో గొడ్లు సంచి వేసుకుంటారు. దాంట్లో సమస్త ఉంటుంది, డబ్బులు ఉంటాయి, తమలు బాగుంటుంది, పొగాకు ఉంటుంది, సొన్న ఉంటుంది, వాక్ ఉంటుంది, మొత్తం అరుగారు పెద్ద బాండాగారం ఉంటుంది. ఎవరి గొడ్లే సంఖ్య అని ఒక పోయిన మరి బాగుంది. ఇప్పుడు అది ఊరిన గౌరంతిలో తప్పి పెట్టబడిన కనిపించని పాత జ్ఞాపకం. ఇప్పుడు అది ఊరిన భవంతిలో తప్పి పెట్టబడిన కనిపించని పాత జ్ఞాపకం. సప్తవర్ణాలను తనలో నింపుకొని నింగికి హరివిల్లులా వేలాడుతూ అమ్మమ్మల బామ్మల నడుములకే వన్ ఆఫ్ ఫ్యాషన్ ప్రకాశ్ బొడ్లే సంచి. అది ఒక ఫ్యాషన్ అన్నాడు. ఒకప్పుడది నిజానికి మా వీధి కోశాగారం, బంధుమిత్రులకు కొంగు బంగారం, ఆపతి సంపత్తులనైతే 24x7 ఆటోమేటిక్ బిల్లింగ్ మిషన్, మనుషులకు మనవరాళ్లకు కోరిన కోరికలు తీర్చే డిమాండ్ డ్రాఫ్ట్, రూపాయి మారకం స్టాక్ మార్కెట్లో అందనంత అందరమిక్కిన ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం పాతాళంకు నెట్టబడిన, ద్రవ్యోల్బణం ఎన్ని దళయాత్రలు చేసిన, మార్కెట్ కుతంత్రాలను సొరకాయలా తరిగి దప్పటం పెట్టేది, ఆర్థిక సంక్షోభాలనేమో అలవోకగా గోరువెచ్చని గంజిలో ఉప్పేసి తాగేది, ద్రవ్యోల్బణ దండయాత్రను మెత్తేసిన పల్లికాయను గానుగబట్టి డిమాండ్ సప్లైలను సమానం చేసేది, కుటుంబ సామ్యవాదనాలను అవసరాలను ఎలక్ట్రానిక్ తక్కెడల అక్యురీసీగా చూసేది, అక్యురేట్గా చూసేది ఆ సన్న ఫ్యాషన్ బకాన్ గొడ్లే సంచి. పురుషాధిపత్య ప్రపంచంలో మాతృస్వామ్యానికి మచ్చుతురుకగా నిలిచి అంతర్లీనంగానో అప్రయత్నంగానో స్త్రీ స్వావలంబనకు ప్రతిరూపమై నిలిచేది ఆ సన్న ఫ్యాషన్ ఐకాన్ గొడ్లే సంచి. ఐకాన్ అబ్బాయి కాదు కానీ అప్పుడు నా ఏజ్ గ్రూప్ నా తర్వాత వచ్చినాడు చెప్పేది అంటే ప్రతి సమావేశంలో చూస్తున్నాను కొత్తాలను ప్రోత్సహించడానికని కాదు కానీ కొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు బతికే బతుకు నుంచి ఆ సందర్భం నుంచి వచ్చింది. ఒక గొప్ప తాజాదనం ఉందనుకోండి కవులు, ఆ తాజాదనం వాళ్ళు పుట్టిన సందర్భం నుంచి వచ్చింది. ఒక 60-70 ఏళ్ళ నుంచి కవిత్వం రాసేవాడికి బతికేవాడికి తాజాదనం సులభంగా రాదు, పాతబడిపోయాము. పాతబడిపోయిన వాళ్ళు కొత్తదనం తాజాదనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఇది ఇటువంటి కవుల నుంచి నేర్చుకోవాలి. అంటే వాళ్ళని ఆకాశానికి ఎత్తటం కాదు, ఆకాశానికి ఎత్తినా కూడా పడిపోయే లక్షణం ఉంటే అది కవిగా నిలబడదు. అందుకని ఏజ్డ్ పీపుల్ ఒక 50-60 ఏళ్ళ నుంచి కవిత్వం రాసేవాళ్ళు ఇప్పుడు వస్తున్న తరం నుంచి కొత్తగా ఈ ఈ ఫేస్బుక్ జనరేషన్ ఉంది, ఐటీ జనరేషన్ ఉంది, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా విరమరంగా నేర్చుకోవాలి, అటువంటి ఒక పలుకు ఉంది. అయితే ఏంటంటే వీళ్ళు కొనసాగుతారా, మధ్యలో విరిగిపోతారా, కొనసాగటం విరిగిపోవటం అనేది
అతని ఆంక్ష ఆంక్ష మీద ఆధారపడుతుంది, అతని బలం మీద ఆధారపడుతుంది, ప్రొసీడ్ అయ్యే పద్ధతి మీద ఆధారపడుతుంది. దానికి వేరే షార్ట్ కట్స్ లేవు కవిత్వానికి. చదవండి, పుస్తకం దేవుడు అడుకోండి, చదవండి. సీరియస్ పోయట్రీ విషయ కవులు చదివినందువల్ల మాకేమో తెలిసిందంటే కవిత ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ చూసాలి. అది కవితకే కాదు ఉపన్యాసానికి కూడా. ఇందాక అబ్బాయి కవిత ఉందో దగ్గర లాస్ట్ అబ్బాయి, మగాళ్ళందరూ మొక్కాల్సిన ఒకటే ఒక దేవత స్త్రీ అన్నాడు, అద్భుతం చేసింది. తర్వాత ఆగిపోవాలి తప్ప కొనసాగు. అతని అనుభవం లేక కొనసాగించాడు కానీ నా కొట్టడైతే అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఆగిపోతే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అట్లనే పోయిన ఎక్కడ ముగించాలి అనేది మాకు ఎవరు నేర్పుతారు? వస్తువే చెప్పింది. వస్తువు చెప్పకపోయినా మన సీనియర్ పోయిట్స్ శ్రద్ధగా మనం చదువుకుంటే తెలిసింది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. వస్తువు ఏదైనా సరే, నిన్న ఈ డీమోనటైజేషన్ మీద ఒక పుష్ప ఆవిష్కరణ జరిగింది మన పెద్ద నొట్టరెడ్డి మీద, రవీంద్ర భారతిలో 150 మంది కవులు రాశారు, 150 మంది పోయమ్స్ ఒకే వస్తువు మీద వచ్చింది. ఒకే వస్తువు మీద డీమోనటైజేషన్ మీద 150 మంది కవులు ఎట్లా స్పందించారు? 150 మంది ఒకే పద్ధతిలో రాశారు కాదు. వస్తువు ఒకటే కావచ్చు కానీ వ్యక్తీకరణలు వేరు, అభిప్రాయాలు వేరుంటాయి. ప్రో కావచ్చు, యాంటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. షార్ట్ కట్స్ లేవు. చదువుకోండి. ఈ ముగ్గురు కవులకి ఈ వీళ్ళిద్దరు కొంచెం సీనియర్ కవులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చదివిన కవితను చదివిన ఈ ముగ్గురు కవులకి ఈ అబ్బాయి కూడా చదవండి. ఏది అనాయాసంగా రాదు, గుర్తుపెట్టుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ యూ విల్ బికమ్ గుడ్ పోయట్. దీని అయితే ప్రాసెస్, ఒక కవి కావటం అనేది ఒక దశ, మంచి కవి కావటం అనేది రెండో దశ, గొప్ప కవి కావటం అనేది మూడో దశ, మహాకవి కావటం అనేది ఆఖరి దశ. ఇది ప్రాసెస్, ఒక్కసారి వచ్చేది కాదు. పుట్టగానే ఎవడు మహాకవి కాడు, కవిగా పుడతాడు, కవి ఉంటాడు మనలో. ఆ ప్రాసెస్ని వీళ్ళు గమనిస్తారని విస్తృతంగా చదవండి, వినమ్రంగా ఉండండి. నేను గమనించేది తెలుసా, కొమ్ములు ములిపించుకోవాలి. అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి, అయిపోతాయి. కీర్తి వంటింటి నుంచి లేచే పొగ లాంటిది, మామూలు పొగ లాంటిది. నాది అది కమలదాసు వాక్యం. కీర్తి వంటింటి నుంచి లేచే పొగ లాంటిది, మామూలు పొగ లాంటిది. దిగ్భ్రాంతి చెందకు, తలకిందులు కాబోకు, అది ఒట్టి పొగ మాత్రమే.